హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. అటులో ఒక సుందరి శ్రీదేవి మృతి గంట గంటకి కొత్త మలుపు తిరుగుతోంది. ఏది నిజం ఏది అబద్ధం అనే సంసక్తంలో అటు అభిమానులతో పాటు ఇటు మీడియాలో కూడా ఎటో తేల్చుకోని పరిస్థితిలో ఉంది. అయితే ఎట్టకేలకు ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే దుబాయ్ ఫోర్నిక్స్ రిపోర్ట్ వాళ్ళు ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. అదే ఆమె గుండెపోటుతోనూ గుండె ఆగిపోవటం వల్ల చనిపోలేదు, యాక్సిడెంటల్ డ్రానింగ్ అంటే హఠాత్ మరణంగా మునిగి చనిపోయింది అన్నట్టుగా ఆ రిపోర్ట్లో తేలిపోయి ఉంది. అయితే దీనికి సంబంధించి ఫోర్నిక్స్ రిపోర్ట్లు వాటి ఇవ్వటంతో దుబాయ్లోని ఒక హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ కారణంగానే ఆమె చనిపోయింది అని చెప్పడంతో దుబాయ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు అలా చనిపోయింది అని మీరు ఎలా నిర్ధారిస్తారు అని ఫోర్నిక్స్ రిపోర్ట్ వాళ్ళకి దుబాయ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేసి మళ్ళీ శ్రీదేవి చనిపోయిన కేసు రీఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానిలో భాగంగానే శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ని 3.5 గంటల పైన సుదీర్ఘంగా విచారణ చేశారు. విచారణతో పాటుగా హోటల్ సిబ్బందిని మరికొంతమంది శ్రీదేవి కుటుంబ సభ్యుల్ని కూడా ఇంట్రోగేట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దుబాయ్లోని శ్రీదేవి ఫోన్ కాల్ డేటాని అలాగే బోనీ కపూర్ ఫోన్ కాల్ డేటాని ఇంకా అనుమానాస్పదంగా ఉన్న 2-3 కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ లిస్టుని కూడా వాళ్ళు బయటకు తీయటం, ఇంట్రోగేట్ చేయటం, విచారణ చేయడం జరుగుతుంది. అయితే శ్రీదేవి భౌతిక కాయాన్ని విచారణ పూర్తయి మాకు క్లియరెన్స్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి తరలించబోమని ఖరాఖండిగా చెప్పారు దుబాయ్ పోలీసులు. అయితే దుబాయ్ పోలీసులు మరొక సంచలన విషయం ఏంటి అంటే బోనీ కపూర్ పాస్పోర్ట్ని కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరొక కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అదే శ్రీదేవి బస చేసిన హోటల్ రూమ్ బాయ్ స్టేట్మెంట్. అతను చెప్పిన లెక్క ప్రకారం శ్రీదేవి ఆ రోజు తయారయ్యి రెడీ అయ్యి బయటకు వెళ్ళడం, చాలా కొద్దిసేపటికే మళ్ళీ తిరిగి హోటల్ రూమ్కి రావటం, హోటల్ రూమ్కి వచ్చిన కొద్దిసేపటికి ఆఫీస్ రూమ్ బాయ్ని పిలిచి తనకి ఏదో కావాలని చెప్పటం, అప్పటికి వెంటనే రూమ్ బాయ్ ఒక 1/2 గంట సేపట్లో ఆమెకి కావలసిన మంచినీళ్ళు మరియు తదితరను తీసుకువెళ్ళటం, అప్పటికే శ్రీదేవి చనిపోయి ఉండటం, అచేతనంగా బాత్రూమ్ టబ్లో పడి ఉండటం, ఇవన్నీ ఒక రూమ్ బాయ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా హోటల్ రూమ్ బాయ్ వినిపించిన స్టేట్మెంట్ ఇది. అయితే దీనికి అనుగుణంగానే దీని స్టేట్మెంట్ని ఆధారంగానే దుబాయ్ మ్యాగజీన్ మరియు దుబాయ్ మీడియా హోటల్ రూమ్లో చనిపోయినప్పుడు బోనీ కపూర్ లేడని, కేవలం హోటల్ సిబ్బంది మాత్రమే ఈ కథనాన్ని గుర్తించి మొదటిగా కేసు దర్యాప్తు మొదలైందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి మరణం రోజుకొక మలుపు తిరుగుతుండటంతో ఈ కేసులో ఎవరు ఎటు, ఎవరు నిందితులు, ఎటువైపు వెళ్తుందనేది తెలియాల్సింది. అయితే అటు అభిమానులతో పాటు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా శ్రీదేవి తన కరడిసారి చూపు తన పార్థివ దేహం కోసం ఎదురు చూస్తోంది. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.